Number one. Yes, ma'am. Number two. Present, madam. Number three. Yes, ma'am. Number four. Present, madam. Number five. Number five. Something wrong? No, madam. Something is wrong. ఏంటిలా కలిసి కూర్చున్నారు? న్యూ ఆర్డర్స్ ఫ్రమ్ వైస్ ప్రిన్సిపాల్. బాయ్స్ గర్ల్స్ పక్క పక్కన కూర్చోవాలని చెప్పారా? లేదు, బాయ్స్ గర్ల్స్ అని చెప్పలేదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూర్చోండి అన్నారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? సౌత్ ఆఫ్రికాలోనే అందరూ కలిసిపోయారు, మనకు మాత్రం సపరేషన్ ఎందుకు మేడం? నేను నీ ఒపీనియన్ అడగలేదు. సిట్ డౌన్. సారీ సిస్టర్. Is this an elementary school? యరా, ఆవిడ ఎలిమెంటరీ స్కూల్ అని అడుగుతున్నారు, సిగ్గులేదా? సైలెన్స్ రా. నువ్వు కూర్చో బావా, సైలెన్స్ రా. అయ్యయ్యో, సైలెన్స్ రా. సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్ రా బావా. కొంచెం నోరు మూసుకుంటారా ప్లీజ్? స్టాప్ ఇట్. డాక్టర్ విశ్వం వచ్చి కొద్ది రోజులుగా అయింది, అంతలోనే కంప్లైంట్ అని ఎందుకు అనుకుంటారు? ఆయన పద్ధతుల గురించి నా అభిప్రాయం చెప్తున్నాను అనుకోండి. నేను నా అభిప్రాయం చెప్పకూరుతున్నాను. సరే చెప్పండి. క్లాస్ రూమ్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరుగా కూర్చునేవాళ్ళు, ఇప్పుడు అది మార్చి అందరిని ఒకటిగా కూర్చోబెట్టారు. అలా కూర్చోబెట్టకూడదు అనడానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కదా. అతని సూచనతో గౌరవనీయుడైన ప్రొఫెసర్ లాగానో ఒక కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ లాగానో కనిపించటం లేదు. అతను ధరించే దుస్తులు సూచనతో సినిమాలో వచ్చే విలన్ పద్ధతిలో ఇంకా చెప్పాలంటే ఒక దొంగల ముఠా నాయకుడిలాగా కనిపిస్తున్నాడు ఆయన. ఇవాళ బాయ్స్ గర్ల్స్ ఒకటిగా కూర్చోవచ్చని చెప్పిన వారు రేపు క్లాస్ లో హిస్టరీ వదిలి సెక్స్ పాఠాలు చెప్పచ్చుగా? వై నాట్? సారీ, సారీ టు బాడీ లైక్ దిస్. వేరే పని మీద వచ్చాను. నా గురించి చెడుగా మాట్లాడుకోవడం నా చెవిని పడింది. అది విని ఊరికే ఉండడానికి నేనే వెర్రాన్ని కాదు. దీని మీద మీరు కొంచెం సంతకం పెట్టండి. బాయ్స్ ని గర్ల్స్ ని పక్క పక్కన కూర్చోమని చెప్పడానికి ముందు వాళ్ళందరూ అనుమతి తీసుకుని కూర్చోబెట్టాను సార్. బాయ్స్ అండ్ గర్ల్స్ పక్క పక్కన కూర్చోడంలో ఏ తప్పు లేదు నాకు అనిపించింది. సెక్స్ నేర్పిస్తానని భయపడినట్టున్నారు. అవన్నీ వాళ్ళకి నేనేం నేర్పించక్కర్లేదు. ఒకవేళ నేర్పించినా అది తప్పు కాదని నా ఉద్దేశం. ఎయిడ్స్ మహమ్మారిలా వ్యాపిస్తున్న ఈ కాలంలో సెక్స్ గురించి వివరించాలి, అందులో ఉన్న మంచిని చెడుని విప్పి చెప్పాలి, నెవర్ కండమ్ కండోమ్ అని తెలియజెప్పాలి. కండోమ్ అంటే తెలుగులో మీకు వద్దు, తెలుగులో నాకు అర్థం తెలుసు. మీరు పద్ధతి చూస్తున్నారుగా? ఆయన చూస్తూనే ఉన్నారు. మాస్టర్, ప్యాంట్ వేసుకుంటే తెలుగు సంస్కృతి చెడిపోతుందా? అలాగంటే బటన్స్ కూడా తెలుగు సంస్కృతి లేదు. నాతో మాట్లాడండి, మీరు తెలుగు మాత్రం నేర్పించండి, తెలుగు సంస్కృతి మేము చూసుకుంటాం. నాయుడు, నేను ప్రిన్సిపల్ గారు, కొంచెం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. కొంచెం మేడం,